हेलो फ्रेंड्स, वेलकम टू तन्वेश किचन। इवाल्टी स्पेशल नोटलो वेसुकोगाने करिगिपोये मलाई लड्डू एंतो टेस्टीगा उंटुंदंडी। इदी मनकी चाला चाला हेल्ती, आयुर्वेदिक परंगा कूडा चाला एन्नो बेनिफिट्स उन्नायंडी मनकी दीनी द्वारा। ई राखी फेस्टिवल की इला मी लवली ब्रदर कोसम इला ई स्वीट चेसि पेट्टंडी, चाला चाला टेस्टीगा उंटुंदी, एंतो हेल्ती कूडा, चाला सूपर गा उंटुंदंडी। దీని కోసం ముందుగా ఇలా ఒక థిక్నెస్గా ఉండే కడాయి తీసుకొని దాంట్లో ఒక లీటర్ మిల్క్ వేసుకోవాలి, చిక్కటి మిల్కే వేసుకోవాలండి, వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు। ఇప్పుడు దీంట్లో ఇలా ఒక 100 గ్రామ్ షుగర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని, ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుందండి। కంపల్సరీ థిక్నెస్గా ఉండే కడాయి మాత్రమే తీసుకోవాలి। ఇలా మనకి ఎడ్జిల పొంటి ఫామ్ అయ్యే ఆ మలాయి మొత్తం తీసి ఈ పాలల్లో వేసుకోవాలి, దాని ద్వారానే చాలా చాలా టేస్టీ వస్తుందండి। చూసారు కదా, ఇలా ఎడ్జిలో ఫామ్ అయ్యే మొత్తం మలాయి ఈ పాలల్లో వేసుకొని మనం తీసుకున్న పాల క్వాంటిటీ 70% మొత్తం రెడ్యూస్ అయ్యేంత వరకు, అంటే ఒక 30% క్వాంటిటీ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి। చూసారు కదా, ఇలా ఒక 30% వచ్చిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి। ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి ఇది రవ్వ రవ్వగా తయారవుతుందండి। లెమన్ జ్యూస్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇలా క్రీమీ టెక్చర్గా తయారవుతుంది। చూసారు కదా, ఇలా ఎడ్జెస్ మొత్తం ఎప్పటికప్పుడు తీస్తూ ఆ పాలల్లో వేసుకోవాలి। మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా సెమీ హార్డ్గా ఉండాలండి, మరీ ఎక్కువ థిక్నెస్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, అప్పుడు లడ్డు సాఫ్ట్గా వస్తుంది, మరీ ఎక్కువ హార్డ్ అయిపోయిన లడ్డు గట్టిగా అవుతుంది। ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ ఇలా ఇవన్నీ వేసి ఈ మలాయిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి, ఉండలుండలు లేకుండా బాగా కలుపుకోవాలి అండి। ఇలా ఎడ్జెస్కి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మలాయిని మొత్తం ఈ కడాయిలకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఇలా సైడ్లకి స్ప్రెడ్ చేసుకోవాలండి। ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక ఓవర్ నైట్ కానీ అట్లీస్ట్ 6 to 7 అవర్స్ అయినా వదిలేసేయాలండి, అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। నేనైతే ఇక్కడ ఒక ఓవర్ నైట్ పెట్టానండి, చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి ఎంత పర్ఫెక్ట్గా డ్రై అయిపోయిందో। ఇంకా మీకు డ్రై అయిపోతే ఇంకాసేపు పెట్టుకోవాలండి, బట్ ఫ్యాన్ కింద ఎండోలో మాత్రం అస్సలు పెట్టకూడదండి। ఇప్పుడు ఈ ఎడ్జెస్లో ఉన్న ఈ మలాయి మొత్తం ఒక దగ్గరికి తీసుకోవాలి, ఇలా గరిటతో ఒక దగ్గరికి తీసుకొని చేతులకి నెయ్యి అప్లై చేసుకుంటూ మీకు ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో చేసుకోవాలి। చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం తీసుకొని మీకు ఏ సైజులో కావాల్సి వస్తే ఆ సైజులో ఇలా లడ్డు చేసుకోవడమే। చూసారు కదా, ఇలానే అన్ని లడ్డూలు చేసుకొని దానిపైన బాదం కానీ పిస్తాతో ఇలా డెకరేట్ చేసి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి। మీకు వాళ్ళు ఇంకా డ్రై అవ్వలేదనిపిస్తే ఒక 1-2 అవర్స్ పక్కకు పెట్టేసేయండి। ఎంతో సింపుల్ కదా, వీడియో నచ్చిందా మరి లైక్ చేసి, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో పాటు షేర్ చేసుకొని, ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।